రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు ఆందోళన బాటపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త చేసిన ఆరోపణలు మీడియాలో రావడాన్ని విజయసాయిరెడ్డి జీర్ణించుకోలేకపోయారని, ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి జర్నలిస్టులను, అంటే రాజ్యాంగంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న జర్నలిజాన్ని గౌరవించాల్సిన వ్యక్తి అగౌరవపరచడం అనేది చాలా బాధాకరం. కనుక ఆయన రాజ్యసభ సభ్యుడికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడు. కనుక రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము లోక్సభ స్పీకర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనపైన వెంటనే సుమోటోగా కేసు తీసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వము, లోక్సభ స్పీకర్ స్పందించి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, పోలీసులు వెంటనే ఆయనపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి మీడియా పైన, మీడియా యాజమాన్యాల పైన, పత్రికా విలేకరుల పైన ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఈరోజు ఆయనపై పడినటువంటి బురదని మిగతా వాళ్ళపై, అంటే పత్రికా విలేకరులపై, యాజమాన్యాలపై వేయడం అనేది సిగ్గుచోటైన విషయము.